नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। एन्नी कोणाल नुंचि चूसिना, ए रकंगा चूसिना कूडा वीळ्ळु मिनिमम अंटे मिनिमम 100 कोट्ल पै चेरुकु संपादिंचे अर्हत अयिते ई राशि वाळ्ळु पोंदबोतुन्नारु। दानिकि कावाल्सिनटुवंटि अदृष्टानिकि संबंधिंचिनटुवंटि విధి విధానం ఏంటి, ఎలా వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పడం వల్ల చాలామంది ఒకవేళ నా లైఫ్ ఇంతే, నా ఫ్యూచర్ ఇంకా మారదు, నాకు ఇన్ని కష్టాలు ఉంటాయి, నేను ఒక లైఫ్లో ఒక మంచి స్థాయికి వస్తానా రాలేనా, సో ఇలా అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళకి నిజంగానే ఒక ఒక మంచి మార్గదర్శకంగా ఉంటుంది ఈ యొక్క వీడియో. ఎందుకంటే చాలామందికి తెలియదు, మనకు లైఫ్లో కొన్ని కొన్ని సమయాల్లో బాగ కలిసి వస్తుంది, కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని నెలలు సడన్గా అవకాశాలని అదేవిధంగా ఒక మంచి భవిష్యత్తునిచ్చే అవకాశం కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మనకు సంభవిస్తూ ఉంటాయి. యాజ్ పర్ ఆస్ట్రాలజికల్గా గోచారం అనేటువంటి ఒక శాస్త్ర ప్రకారం, అదేవిధంగా గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క ప్రయాణం చేసేటువంటి వాటి యొక్క ప్లేస్మెంట్స్ ద్వారా కలియుగంలో ఉన్నటువంటి పురుషుడికి, కలిపురుషుడికి ఉన్నటువంటి జన్మ జీవితంలో వాళ్ళ జన్మ జాతకానికి గనక ఆ గ్రహాల యొక్క కదలికలు కరెక్ట్గా వాళ్ళ యొక్క ప్లేస్మెంట్కి మ్యాచబిలిటీ అయినప్పుడు, ఇప్పుడు ఒక గ్రహం రెండో ప్లేస్లోకి వస్తుంది అంటే రెండంటే లాభం, ధనం, ధనస్థానం అంటాం యాక్చువల్గా, అంటే డబ్బుల పరంగా మీకు ఒక మంచి రూట్ కనిపించబోతుంది. మీరు చేసే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇందులో ఒక మంచి రూట్ అయితే మీరు తప్పకుండా చూస్తారని దాని యొక్క అర్థం. అదే గోచారంలో ఇప్పుడు సపోజు మన దగ్గరికి ముని రాజా రెడ్డి అండి, యాక్చువల్గా ముని అని అందరూ పిలుస్తారు కాబట్టి ముని అనే సంతకం చేస్తాడు. ఈయన ఒక 7 to 8 ఇయర్స్ వండర్ఫుల్గా బిజినెస్ చేశాడు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. కానీ ఒక వన్ ఇయర్ నుంచి కూడా ఆయనకు టోటల్గా లాస్ వస్తుంది, నష్టపోతున్నాడు. అసలు ఏ పని చేసినా ఆయన లైఫ్లో చాలా డ్యామేజ్ అవుతుంది. సార్ నేను ప్రతి పని నేను చేసే అసలు నేను చాలా టాలెంట్గా ఉంటాను, నన్ను నేను గొప్పగా అనుకుంటూ ఉంటాను, మనం తక్కువ చిన్న వయసులోనే మనం ఎక్కువ సంపాదించగలిగాం, 10 మందికి మార్గదర్శులుగా ఉంటున్నాం, ప్లస్ మన ఫ్యామిలీకి మనం ఒక మంచి లైమ్ లైట్ని ఇవ్వగలిగిన వ్యక్తుల్లో మనం నెంబర్ 1 అని కొంచెం గర్వంగా ఉండేవాడిని. బట్ ఒక వన్ ఇయర్ నుంచి అరౌండ్ 9 మంత్స్ నుంచి కూడా నాకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదనుకున్నా వర్కౌట్ కావట్లేదు, లాస్ అయిపోతున్నాను, డబ్బులు రిటర్న్ బ్యాక్ రావట్లేదు, ఇస్తే తిరిగి రాదు, తీసుకుంటే తిరిగి నేను తిరిగి ఇవ్వాలని సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇంత డ్యామేజ్ అవుతుంది? జ్యోతిష ప్రకారం తీసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు, బట్ ఎక్కడ మనకు నాకు ప్రాబ్లం అవుతుందని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మీరైతే అన్నీ కూడా కలిపి చెప్తున్నారు కాబట్టి మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి నన్ను వచ్చి కలిశారు. నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా, కేవలం ఒక జ్యోతిష్యం మాత్రమే కాదు, గోచార ఫలితాలు కూడా వ్యక్తి జీవితం ప్రభావితం. ఎందుకంటే కేతు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వచ్చి సప్తమంలో ఉన్నాడు, అదేవిధంగా షష్టమాధిపతి నుంచి వస్తున్నాడు, అంటే రోగరుణ శత్రుత్వ స్థానాధిపతి నుంచి వస్తున్నాడు. సప్తమంలో కొన్ని గ్రహాలకి కొన్ని ఇబ్బందులు ఎదురుపడతాయి, తద్వారా కొన్ని లగ్నంలో పుట్టిన వ్యక్తులకి నష్టాల బారిన, కష్టాల బారిన పడతారు. ఒకటి. రెండోది, ముని అని పిలుస్తాడు ఆయన, ముని అని సంతకం చేస్తాడు. 4 అక్షరాలు కదండి, 4 అక్షరాలు సంతకాలు చేసిన వాళ్ళు ఎవ్వరూ హ్యాపీగా లేరు. రాజు, రాజా, రాణి, దేవి, కళ, లత, నాని, లేకపోతే రవి, కోటి, లేకపోతే బాబు, వీళ్ళందరి లైఫ్లో కూడా చాలా డ్యామేజ్ అండి. అలా ఉండకూడదు. 4 అక్షరాల్లో పేరు ఉండకూడదు ఇంగ్లీష్లో. 13 అనేటువంటి 4 నెంబర్ కానీ, 31 అనే 4 నెంబర్ కానీ పేర్లు రాకూడదు. దాన్ని ఎలా తెలుసుకోవాలి, అసలు పేరుకి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం ఏంటి అంటే కనుక, అసలు మిమ్మల్ని గుర్తించాలంటేనే పేరుతోనే కదా మరి జ్యోతిష్యం గురించి మళ్ళీ మాట్లాడడం ఏంటి. ఎందుకంటే అసలు పేరు బలం తెలుసుకోవాలి, పేరుకున్న శాస్త్రం గురించి తెలుసుకోవాలి, అసలు పేరులో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలి, పేరున అక్షర సరళ ఏంటో తెలుసుకోవాలి, అసలు ఆ పేరు గలని వ్యక్తి ఎటువంటి వాస్తులో ఉంటే బాగుంటుందో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు జన్మజాతకంలోకి వెళ్ళగలగాలి. అంతే తప్ప అసలు మెయిన్ పాయింట్స్ ఏమీ తెలుసుకోకుండా కేవలం నేను ఈ రాశిలో పుట్టాను, ఈ నక్షత్రంలో పుట్టాను అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక మనిషిని గుర్తించేది పేరుతో మాత్రం, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికి భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి. నేను సుబ్రహ్మణ్య స్వామి, నేను వెంకటేశ్వర స్వామి అంటే అక్కడ భగవంతుడు కూడా తప్పలేదు పేరు పెట్టుకోవడం. అదేవిధంగా ఒక పేరుకంటూ ఒక వాల్యూ అయితే ఉండి తీరాలి. సృష్టిలో విలువ లేదంటే ఏది లేదు కదా, రోడ్డు మీద పడి చెత్తకు విలువ ఉన్నప్పుడు ఒక అక్షానికి విలువ ఉంటుందా, ఉండదా? సో ఆ వాల్యూ మీ పుట్టిన తేదీకి మ్యాచబిలిటీ ఉంటే మీకు జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. అంతేకాదు, కొన్ని కొన్ని నెగిటివ్ వర్డ్స్లో కనుక పేరుంటే కూడా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసే అవకాశం ఉంటుందని చెప్తుంది న్యూమరాలజీ.
సో అలా ముని అనేటువంటి పేరులో నాలుగు అక్షరాలు అండి, నష్టం, కష్టం, డిలే, డిస్టర్బెన్స్. అంతేకాదు రెండు వవల్స్ ఉన్నాయి ఒక పేరులో, ఒక ఐ ఒక యు. దాని యాజ్ పర్ పైథాగరస్ అనే సిస్టమ్ తీసుకుంటే తొమ్మిది అంటే ఐ అంటే తొమ్మిది, యు అంటే మూడు అండి, మొత్తం పన్నెండు. టోటల్ రివర్స్ అవుతుంది, ఎంత ఎత్తుకది కదా అంత మళ్ళీ కింద పడిపోవడం గ్యారంటీ, నో డౌట్. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు ఒక పేరు పెడితే వాళ్ళు ఒక స్టైల్గా ఒక పేరు రాస్తూ వాళ్ళు ఒక స్టైల్గా ఒక పేరు పిలిపించుకుంటూ ఉంటే జీవితంలో సక్సెస్ అంత ఈజీ కాదు. ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క దగ్గర సంతకాలు చేసిన వాళ్ళు రుణగ్రస్తులు అవుతారని చెప్తుంది సిగ్నేచర్ ఆలజీ శాస్త్రం. మనం పార్కింగ్లో ఒక సంతకం, ఎవరన్నా ప్రామిసరీ డబ్బులు అడిగితే ప్రామిసరీ నోట్లో ఒక సంతకం, బ్యాంకులో ఒక సంతకం, ఎక్కడన్నా మనం మధ్యవర్తిగా ఉన్నామనుకుంటే ఒక సంతకం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సంతకాలు చేస్తే లైఫ్లో డ్యామేజ్ అవుతారు. మార్పు రావాలి మనకు ఏదైనా సరే కావచ్చు, మార్పు మనిషిలో రావాలి, సంతకంలో రాకూడదు. సంతకాన్ని సరిచేసుకున్నప్పుడే జీవితంలో మార్పులు ఉంటాయి. మీ మీద కోట్లలో ఆస్తి ఉండొచ్చండి, లేకపోతే మీకు ఒక పెద్ద పదవి కూడా ఉండొచ్చు, కానీ అది మీది అనడానికి మీ సంతకం ఒకటే ఆధారం. ప్రైమ్ మినిస్టర్ని సంతకం పెడితేనే పవర్, అథారిటీ. సో ఆ సంతకం చేసే విధానం తెలిసి ఉండాలి. మీరు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి, ఒక బిల్ గేట్స్ సిగ్నేచర్ చూడండి, బరాక్ ఒబామా సిగ్నేచర్ చూడండి, వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ సిగ్నేచర్ చూడండి, ఒక ఎంపీ సిగ్నేచర్ చూడండి, ఒక ఎమ్మెల్యే సిగ్నేచర్ చూడండి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ సిగ్నేచర్ చూడండి, ఒక కలెక్టర్ సిగ్నేచర్ చూడండి, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ సిగ్నేచర్లో ఒక తెలియని ఒక గొప్పతనం కనిపిస్తుంది, కాబట్టి వాళ్ళు గొప్పగా ఉంటారు. మీ సిగ్నేచర్ ఆ సిగ్నేచర్ పక్కన పెట్టి చూడండి, మీకే మీకే హెచ్చరాకే ఇస్తుంది, ఏంటి మనం ఎలా సంతకం చేస్తున్నావా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అలా ఉంటాం, మన లైఫ్ గురించి తెలియజేయగలిగేటువంటిది మన సంతకమే. సో ఆ సంతకాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకూడదు, ఏ విధంగా చేయాలి, మొదటి అక్షరం ఎలా రాయాలి, ఎండింగ్ లెటర్ ఎలా రాయాలి, పేర్లో ఉన్న పిల్లల లెటర్ ఎలా ఉండాలి, అసలు అక్షరాల యొక్క సమూహాల విలువల గురించి తెలియజేస్తుంది గ్రాఫాలజీ. సో ఇలా పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలండి. ఇది తెలుసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీరు ఏ సమస్యలో ఉన్నా కూడా కావచ్చు అద్భుతమైన ఫలితాలు చూసి అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా పాయింట్కి వస్తాను, మీకు గోచార ప్రకారం అయితే ఖచ్చితంగా ఒక వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది. ఆరు గ్రహాలు ఒకే స్థాయి వాళ్ళ యొక్క ఓన్ హౌసెస్లోకి రావడం ఉచ్చ స్థాయికి రావడం అంటారు, ఉచ్చ స్థితిలోకి రావడం అంటారు, లేదా వాళ్ళకున్నటువంటి ఓన్ హౌస్లోకి రావడం కావచ్చు. సొంత ఇంటిలో వాళ్ళు ఉండడం వల్ల, స్వక్షేత్రంలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఒక పట్టుదల, ఒక యోగం ఆ యొక్క రాశులు వాళ్ళు పొందుతారు. ఆ రాశుల్లో పొందిన వ్యక్తుల్లో ముఖ్యంగా మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు పక్కగా ఉంటారందో సందేహం అయితే లేదు. కానీ వీళ్ళ పేరులో గనక బలం లోపించినా, వీళ్ళ జన్మజాతకంలో గనక మూడో స్థానం, ఎనిమిదో స్థానం, పదకొండో స్థానం దశలు జరుగుతూ ఉన్నా కొంచెం కేర్ తీసుకోవాలి, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోగలిగితే వీళ్ళ లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు, ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఎందుకంటే ఏ కోణంలో చూసినా కూడా కంపల్సరిగా బాగుండాలి, బాగుండే అవకాశం గోచారం ఇస్తుంది. కానీ జన్మజాతకం ఇవ్వట్లేదంటే దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఎంచుకోవాలి. ఎందుకంటే సమస్యను గుర్తించగలిగినటువంటి శాస్త్రం ఉన్నప్పుడు ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని గుర్తించేది కూడా శాస్త్రం పనే. సో దాన్ని పూర్తిగా తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడొచ్చు అని చెప్తుంది ఈ యొక్క న్యూమరాలజీ. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.